రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మత్స్యకారులు దగ్గర దగ్గర ఒక 40 లక్షల మంది ఉన్నటువంటి మత్స్యకారులకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు విస్తారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు మరి ఫ్రీగా ఉచితంగా చేప పిల్లల సీడీ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే ఒకప్పుడు ఒక 5-6 వేలు చెరువులు ఉంటే ఈరోజు దగ్గర దగ్గర 23 వేల చెరువులు అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 100 కోట్ల పైన ఈ ఉచితంగా చేప పిల్లలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు మరి సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని దాంతో పాటు ప్రతి చెరువుని ప్రతి రిజర్వాయర్ని కూడా జియో ట్యాగింగ్ చేయడం దీంతో పాటు వాళ్ళకు ఒక ఈ సీడే కాకుండా మనం ప్రాన్ ఏవైతే రొయ్యలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళకు 2 వీలర్ కానీ 4 వీలర్ ట్రాన్స్పోర్టేషన్ చాలర్లు జాకెట్స్ రెండోది స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఇంకా కూడా వాటర్ స్ప్రిట్ ఏరియా పెరిగింది కాబట్టి